Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి అరెస్ట్ అయ్యే టీడీపీ నేత ఆయనేనా? ఇలాంటి పరిస్థితులలో ఎరపతనేని శ్రీనివాస్ ఎదుర్కొంటున్న మైనింగ్ కేసులో సిబిఐ స్పీడ్ పెంచడంతో టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలందరూ ఇప్పుడు అవినీతి ఆరోపణలపై కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడిన వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా మైనింగ్ మాఫియా పేరుతో అప్పట్లో గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసుని దర్యాప్తు చేసిన సిఐడి కేసులో పలు కీలక ఆధారాలను సేకరించిన తరువాత ఏపీ ప్రభుత్వం 2019 డిసెంబర్ 24 ఆ కేసును సిబిఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సిబిఐ ఈ కేసు గురించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సిఐడి నుండి సేకరించినట్లు సమాచారం. దీనిని బట్టి ఎరపతనేని మీద ఉన్న మైనింగ్ కేసులపై సిబిఐ వేగం పెంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తరువాత టీడీపీ నాయకుల్లో బయటకు వస్తున్న అవినీతి ఆరోపణల్లో ఇప్పటికే కొందరు ముఖ్య నేతలను కేసులు వెంటాడుతున్నాయి. వారందరినీ కటకటాల వెనక్కి పంపించడానికి ప్రస్తుత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు టీడీపీ కీలక నేతలు సైతం ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. వారిలో ముఖ్యంగా ఈఎస్ఐ స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చిక్కుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఏకంగా వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక మొన్నే జైలు నుంచి బెయిల్పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ ట్రావెల్స్ విషయంలో ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించారు అంటూ కేసులో నమోదైన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే యనమల, అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్ వంటి వారితో పాటు కోడెల శివప్రసాదరావు పైన సైతం కొన్ని అవినీతి ఆరోపణ కేసులు నమోదయ్యాయి. ఇలా గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులందరూ పలు కేసుల్లో చిక్కుకుని అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో ఎరపతనేని శ్రీనివాస్ ఎదుర్కొంటున్న మైనింగ్ కేసులో సిబిఐ స్పీడ్ పెంచడంతో టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఎరపతనేని అక్రమ మైనింగ్ చేశాడని సిఐడి నివేదిక ఆధారంగా తేలిందని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అక్రమ మైనింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పట్టుకునేందుకు విచారణ కూడా చేపట్టింది. ఈ కేసులో మొత్తం 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా ఈ కేసును మరింత ముందుకు తీసుకువెళ్లి సమగ్రంగా విచారించడానికి ఏపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అక్రమాలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన నాయకులు ప్రస్తుతం పోలీస్, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని పోలీసు విచారణ చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు నాయకులు అయితే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అవినీతికి పాల్పడిన నాయకుల గుండెల్లో ప్రస్తుతం రాయిళ్లు పరిగెడుతున్నాయి.